అందరికీ నమస్కారం నేను సుష్మా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ పండుగ వేళ నేను ఒక చక్కటి తెలుగు కావ్యాన్ని మీతో పంచుకోబోతున్నాను అదే ఆగస్టు విప్లవము విప్లవ కవిత అనగానే మనకి శ్రీశ్రీ గారు గుర్తొస్తారు కానీ ఈ కావ్యాన్ని మాత్రం రాసింది కరుణశ్రీ జంజాల పాపాయ శాస్త్రి గారు ఉదయశ్రీ అనే వారి కావ్య సంకలనంలోంచి మనకి రెండో భాగంలో ఆగస్టు విప్లవం కనిపిస్తుంది అయితే జంజాల పాపశాస్త్రి గారు ఎవరు ఎవరు ఈ కరుణశ్రీ అని అంటే ఒక్క మాట ఒక్క కావ్యం పేరు చెప్పంగానే వాళ్ళకి అర్థమైపోతుంది అదే పుష్ప విలాపం ఘంటసాల గారు పాడి దాన్ని అమరం చేశారు అలాగే కుంతి కుమారి ఇంకొన్ని కావ్య సంకలనాలు కూడా ఆయనవి చాలా చాలా పరిచయం మనకి ఉదయశ్రీ అనేది రెండు భాగాల్లో వచ్చింది మొట్టమొదటి భాగంలోనే మనకి పుష్ప విలాపం కుంతి కుమారి కరుణాకుమారి ఇట్లాంటి కావ్యాలు కనిపిస్తాయి రెండో భాగం అయితే చాలా మటుకు మనకి దేశభక్తి అలాగే అప్పట్లో వీరులు ఎవరైతే ఉన్నారో మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ స్థుతి తోటి రెండో కావ్యం రెండో సంకలనం ఉంటుంది ఈ ఉదయశ్రీ తన కావ్య సంకలనాల గురించి జంజల పాప శాస్త్రి గారు అరుణ రేఖలు అంటూ ఈ ఉదయశ్రీ ముందు రాసిన ఈ ముందు మాటలో మనకి ఇలా చెప్తారనమాట ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ ఈ మూడింట్లో మీ అభిమాన కావ్యం ఏది ఈ విధంగా చాలా మంది మిత్రులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం కొంచెం కష్టమే ఎందువల్లంటే కవికి తన కావ్యాల్లో దేని మీద తక్కువ ప్రీతి ఉండదు అయినా ఇందుకు నా ప్రత్యుత్తరం ఇది ఉదయశ్రీ నా హృదయం విజయశ్రీ నా శిరస్సు కరుణశ్రీ నా జీవితం అంటూ రాశారనమాట ఆగస్టు విప్లవము కరుణశ్రీ జంజాల పాప శాస్త్రి గారి కావ్యాన్ని ఇప్పుడు మనం విందాం అది ఒక విశ్వ విప్లవ మహాశివరాత్రి పరాజిత ప్రజాహృదయము పొంగులెత్తి ప్రవహించిన వెచ్చని వేళయద్ది అయ్యది పరదాస్య శృంఖలములందు కృషించేటి భారతాంబక అభ్యుదయ ముహూర్తం అట్టిటుల నూగెను నాడు ప్రభుత్వ సౌధములు నాకు ఈ ఫస్ట్ లైనే ఎంత బాగా అనిపించిందంటే అది మహా మహాశివరాత్రిట అంటే ఒక్క మాటలోనే ఆ రోజు ఎవరూ పడుకోలేదు ఎంతో ఉత్సాహంగా జాగారం చేస్తూ తిన్నామా తినలేదా ఏమీ తెలియకుండా అలాగా ఈ స్వాతంత్రాన్ని ఎప్పుడైతే మనకి డిక్లేర్ చేశారో ఆ ఇండిపెండెన్స్ డేని అలా సెలబ్రేట్ చేసుకున్నారు వీళ్ళందరూ వచ్చి ఇలాగా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఆ ప్రభుత్వ సౌధాలన్నీ కూడా గడగడలాడై అనే అర్థం వచ్చేటట్టు చాలా బాగా రాశారు మరి ఎంతైనా కరుణశ్రీ కదా వెంటనే మనకి ఆ స్వాతంత్రం వచ్చింది కానీ దాని వెనకాల ఎంత త్యాగాలవి ఉన్నాయో ఇంత బాగా రాశారు చూడండి అయ్యది తమ్మి మొక్కరమునంద అభిమన్యుడు రాజరాజుపై కయ్యమునర్ప క్రోధమున ఖడ్గము దూసిన క్రాంతి లగ్నమే అయ్యది వీర భారత మహత్తర శక్తి పర ప్రభుత్వము వెయ్యి ముఖాలతో కలచివేసిన విశ్వవిహార యాత్రయే అది ఎంత బాగా పోల్చారంటే మన యంగ్స్టర్స్ ఎవరైతే మొత్తం యువకులు యువతులు అందరూ ఎవరైతే పోరాడారో వాళ్ళందరూ అభిమన్యుడితో సమానం అలాగే అవతల నుంచున్నది రాజరాజు అంటే కౌరవుడు అటువంటి అన్యాయం చేసే కౌరవుడు మీద వీళ్ళందరూ కూడా ఖడ్గము దూసిన క్రాంతి లగ్నమే అంటే మేము చిన్నవాళ్ళము వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు చాలా బలవంతులు అని చూడకుండా ఆ ఉత్సాహంతో అభిమన్యుడు లాగా మన దేశ యువత అంతా కూడా తిరగబడ్డారు అని చాలా బ్యూటిఫుల్ గా రాశారన్నమాట ఈ స్టాన్సాలు ఆ తర్వాత పారావారమునే దురాగ్రహముతో బంధింపనుకించిరా కారాగారములోన విప్లవ తరంగాల్ పొంగి మిన్నంటి తద్వారముల్ పడగూల్చి బంధములు బ్రద్దలు చేసి స్వేచ్ఛాజరీ పారంపర్యము నింపునం జరుగరో పాశ్చాత్య భూమింజయుల్ ఈ విప్లవ తరంగాలు పొంగుతున్న ఈ యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళని బంధించడం అసలు మీ వల్ల కాదు అని ఒక మళ్ళీ ఉత్సాహంతో ఈ స్టాండ్జా ఉంటుంది లేచిపోయినవి పోలీసుల టోపీలు వందల వేలు రాబందులట్లు ఇక్కడ మనకి ఈ వర్డ్ పోలీసులు అనే వర్డ్ అక్కడ బ్రిటిష్ సైన్యాన్ని అని అనుకోవచ్చు మనం కాలిపోయినవి సర్కారు కచేరీలు కరదూషణాదుల కాష్టమట్లు తెగిపోయినవి తంతి తీగలు భారతీయుల పారతంత్ర శృంఖములట్లు తరలిపోయినవి క్రిందకు రైలు పట్టాలు పాశ్చాత్య రాజ్య సౌభాగ్యమట్లు ఒకటి అనుటేమి నాటి మహోద్యమమున రేగిపోయిన ప్రజల ఉద్రేకమునకు అల్ల కల్లోలమై దద్దరిల్లిపోయే తెల్లదొరల ప్రభుత్వ మందిరముల మన భారతదేశంలో రెండు రకాల విప్లవాలు జరిగాయి సాయుధం అలాగే అహింస ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మనకి ఈ స్టాంజాలో ఆయన చెప్పారనమాట ఆ ప్రజల ఉద్రేకము అది సాయుధ పోరాటం కానివ్వండి అహింస పోరాటం కానివ్వండి దానివల్ల దద్దరిల్లిపోయి ఆ ప్రభుత్వ మందిరాలన్నీ కూడా తెల్లదొరల ప్రభుత్వ మందిరములల్లా దద్దరిల్లిపోయి అంటూ రాసరి స్టాంజాలు అలాగే చివర్లో మళ్లీ తన సిగ్నేచర్ ని చూపిస్తూ భారత వీర విప్లవ విపంచిక భావి చరిత్రకారుడు ఏ తీరున మేళవించునో గదే యువ యోధల వేడి రక్తపుంజారలు చూచే అశ్రువులు జారవో కన్నుల వేడి వేడి నిట్టూరుపులెట్టులాపును ఎటులం స్వరము వెకల్చును ఎలాగ పాడతారు ఫ్యూచర్ లో ఏమని రాస్తారు ఎలా గుర్తుంచుకుంటారని ఎంత బాగా అసలు నాకు స్టాన్స్ అనిపించిందనమాట భావి చరిత్రకారుడు ఏ తీరున మేళవించనో గదే ఎలాగ ఈ విప్లవ విపంచిక ఇటు సాయుధ అటు అహింస ఈ రెండింటినీ కూడా ఇదంతా కూడా చరిత్రలో భాగమే విప్లవంలో భాగమే దీన్ని మనం ఎలా గుర్తుంచుకుంటాం దీన్ని ఫ్యూచర్ లో ఎలా గుర్తుంచుకుంటారు ఈ ఇప్పటి యువత చేసిన ఈ త్యాగాలని వాళ్ళ రక్తాన్ని చిందించారు దేశం కోసం అవన్నీ తలుచుకొని మనం గద్గదమయి అసలు ఏ విధంగా వాళ్ళని పొగుడతాము అన్నట్టుగా ఈ కావ్యంలో లాస్ట్ స్టాండ్ ఉంటుంది అన్నమాట ఇది ఇవాళ నేను మీకు వినిపించిన కావ్యం